ఇప్పుడు బేసిక్గా క్యాన్సర్ రిస్క్ అనేది రెండు రకాలండి. ఒకటి జెనెటిక్ రిస్క్, అంటే అది మనము మన కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్. రెండోది ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి మన చేతిలో ఉన్నది, మన చేతిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్, వీటిని మనం కాస్త కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు మీకు ఒక విధంగా చెప్పాలి అంటే క్యాన్సర్ ఇన్సిడెన్సెస్లో ఇవాళ వచ్చే రకరకాల క్యాన్సర్స్లో ఒక 50%, క్లోజ్ టు 40-50% ఆఫ్ క్యాన్సర్ని మనము ప్రాబబ్లీ రాకుండా ఆపగలుగుతాం. ఎందుకు అంటే వీటికి మెయిన్ రీజన్స్ టొబాకో ఎక్స్పోజర్, ఆల్కహాల్ కన్సంప్షన్, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే కొన్ని హెపటైటిస్ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, పాపిలోమా వైరస్ అనే దానివల్ల వచ్చే ఇవి ఉంటాయి, వీటిని వ్యాక్సిన్స్ తోటి అవాయిడ్ చేయవచ్చు. సో మేజర్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో, ఓరల్ క్యాన్సర్స్ అంటే నోరు గొంతు దానికి సంబంధించిన క్యాన్సర్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్, ఇవి చాలా కామన్గా చూసే క్యాన్సర్స్, వీటికి టొబాకో ఆల్కహాల్ రిలేషన్ ఉంటుంది. సో మనం ఒకవేళ ఈ టొబాకో యూజేజ్ ఆల్కహాల్ని కంప్లీట్గా మనం యూజ్ చేసి బంద్ చేయడం జరిగితే సిగ్నిఫికెంట్ ఒక 30% ఆఫ్ క్యాన్సర్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. రెండోది ఈ హెపటైటిస్ వల్ల వచ్చే ఏమంటారు లివర్ క్యాన్సర్సే కావచ్చు, లేకుంటే ఈ హెచ్పీవీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వచ్చే సర్వైకల్ గర్భాశయ ముఖపు క్యాన్సర్, విచ్ ఇస్ వెరీ కామన్ లేడీస్, వాటన్నిటిని కూడా ఒక వ్యాక్సినేషన్ తోటి, ఒక ఇంజెక్షన్ తోటి అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంది. మిగతా అదర్ కామన్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొద్దిగా లైఫ్ స్టైల్ రిలేషన్, మన బాడీ మాస్ ఇండెక్స్, మన వెయిట్ ఏదైతే ఉందో మన ఏజ్కి కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడము, ప్రాపర్ డయట్ కన్జ్యూమ్ చేసుకోవడము, వాటర్ కంటామినేషన్, అంటే కొన్ని మన చేతుల్లో ఉండవు బట్ వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్స్ అవాయిడ్ చేయడం వల్ల క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ని మనం డెఫినెట్గా తగ్గించుకునే అవకాశం ఉందండి.